ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। నమస్తే. మనం గోదర్బార్ ప్రోడక్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. అయితే వాటిని ఎలా తయారు చేస్తారు, ఎంత స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేస్తున్నారని చూపించే ప్రయత్నమే చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇక్కడ గోశాలలో ఉన్నాను. ఇక్కడ పొద్దున్నీ ఉదయం నుంచి కూడా వాటి కార్యక్రమాలన్నీ కూడా, గోవులకు చేసే కార్యక్రమాలన్నీ కూడా మొదలైపోయినాయి. ఉదయాన్నే గోవులన్నింటినీ కూడా శుభ్రం చేసి, తర్వాత వాటికి దాణా వేసి, వాటి నుంచి పాలని కలెక్ట్ చేసి, ఆ తర్వాత ఇదిగోండి గోవు పేడని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి తీసుకువెళ్ళి దాన్ని పిడికల రూపంలో వేసి, తర్వాత వాటిని ఎండబెట్టి, దాన్ని ప్రధానంగా గోదర్బార్లో వాడే ముడి సరుకు కింద ఉపయోగిస్తున్నారండి. అన్నీ కూడా దేశీవాళీ గోవులే ఉన్నాయి. ఎంత ఎంత అంటే ఎంత అందంగా, అంటే గోమాతలను చూస్తున్నప్పుడు చూస్తున్న అంటే ఆ ఆనందం మనం మాటల్లో చెప్పలేకపోతాం. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి, అలాగే చిన్ని చిన్ని లేగ దూడలు అండ్ పెయ్యలు అంటారు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే ఎంత చక్కగా ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారంటే, ఇంత పెద్ద గోశాలని మెయింటైన్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది స్వచ్ఛందంగా కూడా సేవ చేస్తున్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ప్రధానంగా రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది గోదర్బార్ అనే ప్రోడక్ట్స్కి నేను చూపిస్తున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా మీకు చూపిస్తాను, రండి. ఇదిగోండి గోవులకి దాణా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ తయారు చేసి పెట్టుకుంటున్నారు. అన్ని గోవులకి వరుసగా అంటే ఏదైనా ఒక టైం ప్రకారం చేయాలనే ప్రాసెస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. చక్కగా ఏ టైంకి ఏం చేయాలి, ఇవి మనకి మామూలుగా మనకి షెడ్యూల్ ఎలా పెట్టారో గోమాతలకు కూడా షెడ్యూల్ ఎలా పెట్టి ఆ టైం ప్రకారం వాటికి అందించాల్సిన ఆహారాన్ని క్రమంగా చక్కగా అందిస్తూ ఉన్నారండి. అంటే ఇంత ప్రాసెస్డ్గా చేయబట్టే కావు గోవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే, గోమాతలను చూస్తూ ఉంటే మనకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడ నుంచి దాణా తీసుకువెళ్ళి గోమాతలకు పెడతా ఉన్నారు. ఇక్కడ కలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఇట్లా మనం పిడికలు అంటాం కదండి, పిడికల రూపంలో ఇక్కడ వేసి ఒక రెండు మూడు రోజులు ఎండపెట్టి తర్వాత దాన్ని పొడి చేస్తారనమాట. ఇవన్నీ కూడా గోదర్బార్కి వాడే రా మెటీరియల్. ఇంత డీటెయిల్డ్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సాధారణంగా మనకి అమెజాన్ లాంటి యాప్స్లో కూడా మనకి ఆవు పిడికలని దొరికేస్తున్నాయి, కానీ అవి నిజంగా ఆవు పిడికల? ఎందుకంటే మనము ఆవు పిడికలను చాలా స్వచ్ఛంగా భక్తిభావంతో చూస్తామండి, కానీ అది నిజంగా స్వచ్ఛంగా ఉందా అనే అనుమానం మనందరికీ ఎప్పుడు వస్తూ ఉంటుంది. గోదర్బార్ వాళ్ళు వాడే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా స్వచ్ఛంగా గోవుల నుంచి, గోమాతల నుంచి గోమయాన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా పిడికల రూపంలో వేసి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత ఇట్లా పిడక రూపంలో మనకి డ్రై అయిపోయి కనిపిస్తూ ఉంది కదా, తర్వాత దీన్ని పూర్తిగా క్రష్ చేస్తారండి. గోదర్బార్లో వాడే అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇలాంటి మెటీరియల్కి, ఇలాంటి వాటికి ఇది రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ని ఇంత స్వచ్ఛమైన గోమాతల నుంచి కలెక్ట్ చేసినటువంటి గోమయాన్ని ఉపయోగించి వాటిని తయారు చేస్తారు. అలాంటి వాటిని మనం పూజా మందిరంలో పెట్టుకున్నా, దేవాలయాల్లోకి పెట్టుకున్నా కూడా ఆ స్వచ్ఛత, ఆ శుభ్రత అనేది మనసుకి చాలా ప్రశాంతతనిస్తుందండి.
ఇవి గోమయం యొక్క గోమయంతో తయారు చేసినటువంటి పిడికలు. సో ఈ పిడికలన్నింటినీ కూడా ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత మొత్తాన్ని కలెక్ట్ చేసి అక్కడ మిషన్ ఉందని మీకు అది కూడా నేను చూపిస్తాను. ఆ మిషన్లో వేసి క్రష్ చేస్తారు. ఆ వచ్చిన పౌడర్తో గోదర్బార్లో వాడేటువంటి ధూప్ స్టిక్స్కి అలానే అగరబత్తులకి ఉపయోగిస్తారు. రండి, అక్కడికి కూడా వెళ్ళిపోదాం. గోమాతల నుంచి సేకరించిన గోమయాన్ని మనం పిడికల రూపంలో వేసుకుని డ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక మిషన్ ఉందండి, ఈ మిషన్ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఈ మిషన్లో వేసి మొత్తం క్రష్ చేసి అంటే పౌడర్ ఫామ్లో చేస్తారు. దర్బార్లో వాడే అగరబత్తులకి ధూప్ స్టిక్స్కి ఈ రా మెటీరియల్ని ఇంత స్వచ్ఛమైన దేశీవాలి గోవుల నుంచి వచ్చిన గోమయంతో తయారు చేసిన రా మెటీరియల్ని గోదర్బార్లో వాడే ప్రోడక్ట్స్కి ఉపయోగిస్తారు.